రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏం జరుగుతోంది చంద్రబాబు నుంచి నా బ్యారక్ చుట్టూ ఏం జరుగుతోంది బాబు భద్రతకు నిజంగానే ముప్పుందా ఏసీబీ న్యాయమూర్తికి బాబు చేసిన కంప్లైంట్ ఏంటి టీడీపీ అధినేత లేఖపై పోలీసుల వర్షన్ ఏంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖాస్త్రం సంధించారు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారుల ద్వారా ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ పంపించారు చంద్రబాబు తమ అధినేత భద్రతపై ఇప్పటివరకు టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా ఇప్పుడు స్వయంగా చంద్రబాబే తన సెక్యూరిటీపై సందేహాలు వెలుబుచ్చారు రాజమండ్రి జైల్లోని భద్రతాలోపాలని ఏసీపీ కోర్టు జడ్జికి రాసిన లేఖలో ప్రస్తావించారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన చంద్రబాబు మూడు పేజీల లేఖ రాశారు అందులో చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు రాజమండ్రి జైల్లోని పలు లోపాలు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న తన ప్రాణాలకు ముప్పుగా పరిణమించినట్లు చంద్రబాబు తెలిపారు సెప్టెంబర్ పదిన తనను అరెస్టు చేసి పదకొండున రాజమండ్రి జైలుకు రిమాండ్కు పంపారని జైల్లోకి తాను ప్రవేశిస్తున్న సమయంలో తనను ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపించారు అలా తన ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటు తన భద్రతకు ముప్పు కలిగించారని చంద్రబాబు పేర్కొన్నారు తనను హత్య చేసేందుకు ఓ వామపక్ష తీవ్రవాద సంస్థ కుట్ర పన్నిందని భారీగా డబ్బులు చేతులు మారినట్లు చంద్రబాబు ఆరోపించారు అంతేకాకుండా మావోయిస్టుల నుంచి బెదిరింపుల లేఖ వచ్చినా దానిపై ఇప్పటివరకు విచారణ జరపడం కాని ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు ఎస్కోటకు చెందిన ఓ ముద్దాయి జైల్లో పెన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్నారని తన దృష్టికి వచ్చిందని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు అలాగే తన కదలికలను చిత్రీకరించడానికి జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారని తన కుటుంబ సభ్యులు జైలుకు వచ్చినప్పుడు కూడా డ్రోన్ ఎగరేశారన్నారు తనకే కాదు తన కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనతో ఉన్నానని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు జైల్లోకి గంజాయి ప్యాకెట్లు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే తనతో పాటు తన కుటుంబానికి కూడా ముప్పు ఉందని చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేశారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదన్నారు కోస్తాంధ్ర జైళ్ళ శాఖ డిఐజీ రవికిరణ్ నిత్యం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు చేయడం జరిగింది అండ్ ఎవ్రీ వీక్ కూడా గారు నేను ఆ సెక్యూరిటీని రివ్యూ చేయడం జరుగుతుంది సార్ వచ్చినప్పుడు చంద్రబాబు గారు జైలుకు అడ్మిషన్ వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు కూడా ఎవ్రీ వీక్ మేము కలుస్తున్నాము ఎవ్రీ వీక్ కూడా మేము సెక్యూరిటీని రివ్యూ చేస్తున్నాము సో సార్కు జైలు లోపల సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు అని అందరికీ తెలియజేస్తున్నాను తన భద్రతపై చంద్రబాబు రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏం జరుగుతోందా అని తెలుగు తమ్ముళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జైలులో అంతా నార్మల్ గానే ఉందని అధికారులు చెబుతున్నా టీడీపీ శ్రేణులు మాత్రం సంతృప్తి చెందడం లేదు మరోవైపు చంద్రబాబు లేఖపై విజయవాడ ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి ఎలా స్పందిస్తారన్న అంశం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఆసక్తిని పెంచేస్తోంది